మహావాక్యం మధురమైన పిల్లలు ఇక్కడికి మీరు పరివర్తన అయ్యేందుకు వచ్చారు మీరు ఆసురి గుణాలను పరివర్తన చేసుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి ఇది దేవతలుగా తయారయ్యే చదువు మధురమైన పిల్లలు ఇక్కడికి మీరు పరివర్తన అయ్యేందుకు వచ్చారు మీరు ఆసురి గుణాలను పరివర్తన చేసుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి ఇది దేవతలుగా తయారయ్యే చదువు ప్రశ్న పిల్లలైన మీరు ఏ చదువును తండ్రి ద్వారా మాత్రమే చదువుతారు ఇంకెవ్వరూ దీన్ని చదివించలేరు జవాబు మనుషుల నుండి దేవతలుగా అయ్యే చదువును అపవిత్రుల నుండి పవిత్రులుగా అయ్యే కొత్త అయ్యి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే చదువును ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా చదివించలేరు తండ్రే సహజ జ్ఞానము మరియు రాజయోగం యొక్క చదువు ద్వారా పవిత్ర ప్రవృత్తి మార్గాన్ని స్థాపన చేస్తారు ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ శ్రేష్టమైన రాజ్యాన్ని స్థాపన చేసేందుకు శ్రీమతంపై నడుస్తూ తండ్రికి సహాయకులుగా అవ్వాలి ఏ విధంగా దేవతలు నిర్వీకారులో అలా గృహస్థంలో ఉంటూ నిర్వికారులుగా అవ్వాలి పవిత్ర ప్రవృత్తిని తయారు చేసుకోవాలి రెండో పాయింట్ డ్రామా పాయింట్ని తలకిందులుగా ఉపయోగించకూడదు డ్రామాని అంటూ కూర్చుండిపోకూడదు చదువు పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి పురుషార్థం ద్వారా తమ శ్రేష్ట ప్రాలబ్ధాన్ని తయారు చేసుకోవాలి వరదానము కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించే అతీతమైన వారిగా మరియు ప్రియమైన వారిగా కండి కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావించే అతీతమైన వారిగా మరియు ప్రియమైన వారిగా కండి వివరణ ప్రవృత్తిలో ఉండేవారికి సంబంధించిన గుర్తు కమల పుష్పము కావున కమలం వలె అవ్వండి మరియు అమలు చేయండి కమలం వలె అవ్వండి మరియు అమలు చేయండి ఒకవేళ అమలు చేయకపోతే కమలం వలె అమ్ అవ్వలేరు ఏం అమలు చేయాలి అంటే కమల పుష్ప సమానంగా ఉండడం కమల పుష్ప సమానంగా ఉండడం అంటే కమలము బురదలో ఉంటుంది కానీ డిటాచ్డ్గా ఉంటుంది అలా ఉండవాలని బాబా ఆర్డర్ ఒకవేళ అమలు చేయకపోతే కమలం వలె అవ్వలేరు అందుకే కమల పుష్పం యొక్క గుర్తును బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని శాంపుల్గా భావిస్తూ నడుచుకోండి సేవ చేస్తూ అతీతంగా మరియు ప్రియంగా అవ్వండి కేవలం ప్రియంగా మాత్రమే అవ్వకండి అతీతంగా అయి ప్రియంగా అవ్వండి ఎందుకంటే ప్రేమ అనేది ఒక్కోసారి మోహన్ రూపంలోకి మారిపోతుంది అందుకే ఏ సేవను చేస్తున్నా సరే అతీతమైన వారిగా మరియు ప్రియమైన వారిగా అవ్వండి మొదట అతీతంగా అవ్వాలి తర్వాత ప్రియమైన వారిగా అవ్వాలి అది బాబా చెప్పేది స్లోగన్ స్నేహము అనే ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు స్నేహము అనే ఛత్రఛాయ లోపలికి మాయ రాలేదు ఓం శాంతి